భారీ జన సందోహం మధ్య కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా కందుకూరు పట్టణమంతా పసుపుమయమైంది. మూడు పార్టీల జెండాలతో పట్టణ వీధులు కలకలలాడాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడంతో నామినేషన్ కార్యక్రమం ప్రపంచదాన్ని కనిపించింది. అనంతరం కందుకూరులోని ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. భారీ జన సందోహం మధ్య కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా కందుకూరు పట్టణమంతా పసుపుమయమైంది. మూడు పార్టీల జెండాలతో పట్టణ వీధులు కలకలలాడాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడంతో నామినేషన్ కార్యక్రమం ప్రపంచదాన్ని కనిపించింది. అనంతరం కందుకూరులోని ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అమ్మమ్మ తల్లి దీవెనలో నాగేశ్వరరావు గారికి ఉన్నట్టు అనిపించింది. ఈ జనం తోటి మనం గెలుపు కూడా మందే అని అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు తరలి వచ్చిన మీ అందరూ ఈ ఎండలో ఇంతమంది రావడం అంటే ఎంత అభిమానం చూపిస్తున్నారో మన నాగేశ్వరరావు గారికి. అది కూడా మనము అందరము నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా, అట్టే నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ, మనము చంద్రబాబుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరిది కూడా. అభివృద్ధి అంటే చంద్రబాబు. ఈరోజు పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా 5 సంవత్సరాల నుంచి మనం ఎవరూ కూడా చూడలేకున్నాము. అభివృద్ధి అనేది చూడాలంటే అందరినీ కోరుకునేది. మనందరం కూడా రేపు సైకిల్ గుర్తుకేసి ఇక్కడ మన నాగేశ్వరరావు గారిని గెలిపిండి, అంటే నన్ను కూడా గెలిపి. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో చూశారు మీరందరూ కూడా, 42 డిగ్రీల ఎండలో కూడా యువకులు ఏ విధంగా ఆనందోత్సవాలతో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఒక ఉదాహరణ అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత అయితే ఈరోజు చూశారు మీరందరూ కూడా, ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి రాష్ట్ర యువతనందరినీ మోసం చేసి అనేక రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసి 2019లో అధికారం లేదు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా యువతని, బడుగు బలైన వర్గాల ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని అడుగులో పెట్టుకుని ఆశీర్వదిస్తారని చెప్పి మేము ఈరోజు నామినేషన్ కార్యక్రమం తర్వాత తప్పనిసరిగా కందుకూరు నియోజకవర్గంలో రేపు 2024 మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ఎండలో కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.